జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిదంటారో నా జీవితం కూడా ఇదే రైలు ప్రయాణంతో ఊహించని మలుపు తిరిగింది నా గురించి తెలుసుకోవాలంటే ముందు నువ్వు వెంకటాద్రి గురించి తెలుసుకోవాలి ప్రతి మనిషి జీవితంలోకి ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ జీవిత గమ్యాన్ని మార్చేస్తారు నా జీవిత గమ్యాన్ని వెంకటాద్రి మార్చినట్టే వెంకటాద్రి జీవితాన్ని మార్చేసిన వ్యక్తి జమ్మలం అడుగు వరదరాజులు నాయుడు ఇది యాక్సిడెంట్ అన్నమాట ఏ ప్రాణం తోనటరా తీడి తీడి త్వర తీడి కొన్ని క్షణాల్లో మంటల్లో కాలిపోడి దవ్వాల్సిన తనని తన తల్లిని మావయ్యని కాపాడిన వరదరాజులు నాయుణ్ణి ఆ రోజు నుండి వెంకటాద్రి దేవుడిలా భావించాడు उद्योग पीलि मोसम से अम्मा दुबई की पंपिस्तुन्नारय्या अंदर मामय्या फोन तप्पु चेसिन शिक्ष अनुभवించి తీరాల్సిందే రాజన్న అన్న వైజాగ్ మోహన్ రావు ఫోన్ కల్పు హలో జమ్మల మడుగు నుంచి వరదరాజులు నాయుడు మాట్లాడుతున్నాను బాబు మీరా బావునారా బాబు గారు చాలా కాలమైంది మీతో మాట్లాడి చెప్పండి మోహన్ రావు నేను చెప్పేది జాగృతగా విను దీని వెనకాల ఏదో ఒక పెద్ద గ్యాంగ్ ఉన్నట్టుంది ఇప్పుడు పోలీసులకు చెప్పేంత టైం లేదు నీ దగ్గర ఎంత మంది మనుషులు ఉంటే అంత మందిని వెంటనే పంపించు అంత మంది అక్కర్లేదయ్యా ఒక్కడు చాలు ఒక్కడ ఆ ఒక్కడు 100 మందితో సమానం ఒక్కసారి స్పాట్ లోకి దిగాడంటే వెంటాడే పులివాడే వేటాడే సింహము వాడే మార్కెట్ చేతమ్మదార గాజువాక జగదాంబ సెంటర్ ఏ ఏరియాలో అయినా సరే నా చేతుల్లో తన్నలు తిన్న ఏ యదవని అడిగినా వాళ్ళు చెప్పే మాట ఒక్కటే ఈ వెంకటాద్రిని తలుచుకుంటే చెమట పట్టుద్ది పెట్టుకుంటే బ్లడ్ పడుద్ది ఈ వెంకటాద్రితో గేమ్స్ ఆడాలనుకుంటే నో క్వార్టర్స్ నో సెమీస్ ఓన్లీ ఫైనల్స్ రన్ రా ఆడేసుకుందాం Thank you.
వెళ్ళింది ఎవరనుకుంటున్నావురా? నా మేనల్లుడు. నేనేం చెప్తే అది చేస్తాడు. హలో, నేను వెళ్ళింది నీ కోసం కాదు, పెద్ద ఆయన కోసం. సర్లేరా, నా మాట ఎప్పుడు విన్నావు? ఇప్పటికి 12 ఉద్యోగులు మారావు, 112 మందిని కొట్టావు. నీ మీద కేసు లేని పోలీస్ స్టేషన్ లేదు, నాకు మనశ్శాంతి లేదు. తప్పు చేసిన వాళ్ళనే కదా సార్ బాబు కొట్టింది. నువ్వు నాకు నచ్చావు, తల మీద వెంట్రుకు లేకపోయినా తల్లో మ్యాటర్ ఉంది. థాంక్స్ బాబు. ఓకే సరేరా, నువ్వే రైట్. అందుకే నీ టాలెంట్ కి తగ్గ పోస్టింగ్ వచ్చింది. మళ్ళీ ఎవరిని కొట్టాలి? కొట్టడం కాదురా, కాపాడాలి. కాపాడాలా? వరదరాజు నాయుడు గారికి ఏదో డేంజర్ ఉందంట. గవర్నమెంట్ మన ఏజెన్సీ నుంచి ఒక బాడీగార్డ్ పంపించమని రిక్వెస్ట్ చేసింది. నువ్వు వెళ్ళడానికి పోస్టింగ్ రెడీ చేశా. పెద్ద ఆయన డేంజర్. నేను ఈ రోజు ప్రాణాలతో ఉన్నానంటే కారణం ఆయనే. అలాంటి ఆయన ఆపదలు ఉన్నాడంటే నేను ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ లెటర్ ఇటు వెళ్ళిరా, వస్తా. అదే సార్, పెద్ద ఆయనకి డేంజర్ ఏంటి? గవర్నమెంట్ బాడీగార్డ్ని మనల్ని పంపమంటాం ఏంటి? అబద్ధం అయ్యా, ఆయన సమస్య అంటేనే వెళ్ళి అందరినీ కొట్టొచ్చాడు. ఆయన పక్కనుంటే బాగుపడతాడని. మరి అపాయింట్మెంట్ ఆర్డర్? అది అబద్ధమే. ఆయనకు అర్థమయ్యేలా వీడి గురించి డీటెయిల్ గా రాసి పంపించాను. ఇక వీడి లైఫ్ టర్న్ అయినట్టే. జమ్మల్ మడుగు. జమ్మల్ మడుగ? మనేరేవుడే, జమ్మల్ మడుగు ఒకటి. ఎక్కడికి వెళ్తున్నావు? జమ్మల్ మడుగు రా, ఇక్కడ వచ్చి కూర్చో. రమ్మంటానా? ఏం పర్వాలేదు రా, ఇక్కడ కూర్చో, ప్లేస్ ఉంది కదా. అందరూ చూస్తారు, బాగుందిలే. మొహమాట పడుకు, వచ్చి నా ఒళ్ళో కూర్చో. రమ్మంటున్నానా? అరే పాప, పొద్దున్న ఎవడ ముఖం చూసావు? ఆహా, వేడిగా నన్నే పిలిచింది అనుకున్నాను. బాసు, నిన్న ఒళ్ళో కూర్చోమందని ఎలా అనుకున్నారా? ఎంతకీ జమ్మల మడుగులో ఎవరింటికో? వరదరాజుల నాయుడు గారింటికి. గవర్నమెంట్ నన్ను ఆయనకు బాడీ గార్డ్ గా పంపించింది. వరదరాజు నాయుడు గారికి బాడీ గార్డా? సార్, తెలియక టికెట్ కొట్టాను. మీరు పెద్ద బాడీ గార్డ్ కి వచ్చారా? ఇది ఉంచండి. ఇవన్నీ ఎక్కడ పెట్టుకునేది? ఎక్కడ అక్కడ పెట్టేసుకోండి. సర్లే, కాలరాజు. కీర్తి, హేమా, కీర్తి ఎక్కడ? మీ నాన్నగారికి, మీ నాన్నగారు. ఏంటి, ఏమైంది? మీ నాన్నగారి కోసం గవర్నమెంట్ బాడీగార్డ్ని పంపించిందంట. బాడీగార్డా? చీరాల సుబ్రహ్మణ్యం, అయ్యగారు మేనేజర్. కొంచెం మతి మరుపు. సుబ్రహ్మణ్యం గారు, ఏంటిదంతా? ఎవరితను? బాడీగార్డ్ మేడం. బాడీగార్డా? ఎవరికి? పెద్దయ్య ప్రాణానికి ప్రమాదం ఉందని గవర్నమెంట్ నన్ను సెక్యూరిటీగా పంపించారు. అయ్యగారికి పరిచయం చేద్దామని నేనే తీసుకొస్తున్నాను. ఏంటి సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఊళ్ళో లేరని మీకు కూడా తెలుసు కదా. మర్చిపోయాను, మర్చిపోయాను మేడం. సరే సరే, ఆయన వచ్చే వరకు అవుట్ హౌస్ లో ఉండమండి. ఆవిడ ఎవరు అనుకుంటున్నారు? అయ్యగారి భార్య అన్నపూర్ణమ్మ గారు. మరి పాప అయ్యగారి పాప? మిస్టర్ బాడీగార్డ్, దట్ పప్పా, మై పప్పా. నేను చెక్ చేయాలి. ఇల్లండి. అవసరం లేదే, 100% వాస్తు. వాస్తు గురించి కాదు, ఫర్ సెక్యూరిటీ రీజన్స్. ఓ, అట్లయితే పదండి.